हेलो वेलकम टू आवर यूट्यूब चैनल अनिल एंड टीम। जनसेना अध्यक्षुडु मुख्यमंत्री अव्वाली अनि अनुकुंटुन्नारा अवुननि चेप्तुन्नायि जनसेन वर्गालु। 2013 पार्टी पेट्टिनप्पटि नुंचि प्रजा समस्यल परिष्कारं कोसमे पोराडिन इतनु ప్రజా సమస్యలు తీర్చాలి అంటే మరింత సేవ చేయాలి అంటే పవర్ కంపల్సరీ అని అనుకుంటున్నారట। దానికి తగ్గట్టే అడుగులు కూడా వేస్తున్నారట। భారీ ప్రణాళికనే రచిస్తున్నారట। ఇక విషయానికి వస్తే ఇటీవల కాలంలో వివిధ వర్గాల నాయకులు ప్రజలతో మీటింగులు పెడుతున్న పవన్ కళ్యాణ్ తన సొంత సామాజిక వర్గం ఆధారంగా సమాజ సేవ చేస్తున్న కాపు రాక్స్ అనే గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారట। అందులోని ఒక ముఖ్య సభ్యుడు ఇలా చెప్పుకొచ్చారట। 2019 లో జనసేన కేవలం 5.5% ఓట్లునే సాధించిన 60కి పైగా స్థానాల్లో గెలుపుని ప్రభావితం చేయగలిగింది అని। 2014 ఎలక్షన్ లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తమదే కీలక పాత్ర। ఇది ప్రతి ఒక్కరూ అంగీకరించే నిజం। అసలు 2014 లో మీరు టీడీపీకి మద్దతు వహించకపోతే టీడీపీ గెలిచి ఉండేదా అని సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడినే ప్రశ్నించారట ఆ వ్యక్తి। అంతటితో ఆగకుండా 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ పొత్తు కోసం ప్రయత్నిస్తే పొత్తు పెట్టుకుంటామని కానీ చెరిసగం సీట్లకు పోటీ చేద్దామని చెప్పారని అంతే కాకుండా కూటమి నుండి సీఎం అభ్యర్థిగా మిమ్మల్నే ప్రకటించాలి అని అది కూడా ఎన్నికలకు ముందే ప్రజల సమక్షంలో తెలియజేయాలి అని అవసరమైతే క్యాబినెట్ బెర్తులో ఎక్కువ సీట్లు టీడీపీ వారికే ఆఫర్ చేయమని లోకేష్ కి ఉపముఖ్యమంత్రి కేంద్రంలో ఎన్డీఏ గనక అధికారంలోకి వస్తే చంద్రబాబుకు కేంద్రంలో మంత్రి పదవి ఆఫర్ చేయవలసిందిగా చెప్పుకొచ్చారట ఆ సదరు వ్యక్తి। అసలు ఈ ప్రపోజల్ కి చంద్రబాబు ఒప్పుకుంటారా అని పార్టీ ముఖ్య నేత ఒకరు అడగగా ఈసారి టీడీపీ పార్టీ తప్పక అధికారంలోకి వచ్చి తీరాలి అని లేకపోతే పార్టీకి మిగిలిన అరాకర క్యాడర్ కూడా మాయమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయం చంద్రబాబుకు తెలుసునని 2014 2019 ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసింది జనసేనకు వచ్చిన 6% ఓట్లేనన్న విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టి కనీసం పార్టీని క్యాడర్ని కాపాడుకోవడానికైనా ఒప్పుకొని తీరతారని చెప్పారట ఆ గ్రూప్లోని ముఖ్య సభ్యులు। అంతటితో ఆగకుండా 2018 ఎన్నికలు అయిపోయాక కర్ణాటకలో థర్డ్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా కూడా కుమారస్వామి కాంగ్రెస్ మద్దతుతో సీఎం ఎలా అయ్యారో గుర్తు చేశారట ఆ గ్రూప్ సభ్యులు। ఈ ప్రతిపాదనలు లాజిక్ గా ఉండడంతో అక్కడ ఉన్న ఇతర సభ్యులు గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అంగీకారాన్ని కూడా తెలిపారట। ఏది ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు। రాజకీయ నాయకులు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ పనైనా చేస్తారు అనేది నిజం। ప్రస్తుతం నియోజకవర్గ స్థాయి పరిస్థితులు గనక మనం అంచనా వేస్తే కేవలం వైఎస్ఆర్సిపి క్యాడర్ మాత్రమే బలంగా ఉంది। అంతటి బలమైన క్యాడర్ ని డికొట్టాలి అంటే అటు జనసేన ఇటు తెలుగుదేశం రెండు పార్టీలు కూడా గెలవక తప్పని పరిస్థితి। చంద్రబాబు నాయుడు గనక తాను సీఎం కాకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే చాలు అని అనుకున్నారా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం అవడం కన్ఫర్మ్ అని చెప్తున్నాయి జనసేన వర్గాలు। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి। థాంక్యూ, జై హింద్।